హలో 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 ఈరోజు మన జీవియ రుచులు యూట్యూబ్ ఛానల్లో ఐటమ్ ఏంటంటే పులి రొయ్యల వేపుడు. కొత్తగా ఉంది కదా, అంటే టైగర్ ఫ్రాన్స్ అనమాట. మరి ఎలా చేసేద్దామో చూసేద్దామా. ముందుగా కొన్ని పెద్ద పెద్ద రొయ్యలను తెచ్చుకొని వాటిని ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి ఆ చెత్త చెదారం పొట్టు అన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. జీవియర్ తీస్తున్నావు నువ్వు? తీసేస్తున్నట్టు ఎప్పుడే అయ్యో జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట, శుభ్రపరచుకోవాలి. పైన ఉన్నటువంటి ఆ పొట్టు అంతా, అలాగే అక్కడ చిన్న చిన్న కాళ్ళులాగా ఉంటాయి కింద, అవి కూడా శుభ్రంగా తీసుకోవాలి. బాబు జీవియర్, నువ్వు ఈ వీడియోకి ఎన్ని లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మరి నేనైతే 100 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి అవునా, ఎన్ని వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మరి నేనైతే 1000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చేస్తాయిలే, కంగారు పడకు. సరేనా, మన వ్యూవర్స్ కూడా చాలా మంచోళ్ళు. ఓకే బాబు జీవియర్, త్వరగా తీసి అమ్మా, శుభ్రం చేసి టైం అయిపోతుంది. త్వరగా త్వరగా అయిపోవాలి అన్నారే. మీలో ఎవరైనా మీ స్వతహాగా రొయ్యపప్పు వలిచినట్లయితే కింద కమెంట్ చేయండి. రొయ్యపొట్టు వలిచినప్పుడు మాత్రం ఆ చిన్న చిన్న వాటి మేము గుచ్చుకునే అబ్బా, మరి కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫస్ట్ టైం ట్రై చేసాను నిజంగా చెప్పాలంటే, బాగా వచ్చింది. త్వరగా తీసే బాబు జీవియర్, టైం అవుతుంది. వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు నాన్న, త్వరగా తీయాలి కదరా బాబు. కన్నా తీసాడు, మొత్తం తీసాడు జీవియర్. వెరీ గుడ్. చూడండి, తీసిన తర్వాత రొయ్యలన్నీ కూడా అలా అందంగా పేర్చి పెట్టాను, ఎలా ఉంటుందో చూడడానికి అని చెప్పేసి. ఒక్కొక్కటి ఒక్క చందమామలాగా ఉందన్నమాట. అది కూడా సగం చందమామ అంటాం చూసావు, హాఫ్ మూన్ అని, హాఫ్ మూన్ లాగా ఉంది ఒక్కొక్కటి కూడా. ఓకే, ఇవన్నీ మనం ఏం చేయాలంటే శుభ్రపరచుకోవాలి. దానికంటే ముందుగా టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేద్దామంటే పెనం పెట్టేసి పెనంలో కొంచెం నూనె పోసేద్దామా. పోచాయి పోచాయి పోచాయి. చూడండి, రొయ్యలు కడగాలి. ఉప్పు అలాగే పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే చెత్త చెదారం ఏమన్నట్టు పోతుంది. మళ్ళీ పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి శుభ్రంగా ఫ్రై చేసుకోవడానికి. మరి అందంగా రావాలి కదా. ఓకే, ఫ్రై చేసేస్తుంది చూడండి. నూనె బాగా మరిగిపోయింది, రొయ్యలన్నీ కూడా వేసేస్తాం. వేసేయమ్మా ఒక్కొక్కటిగా. నాకైతే చందమామలన్నీ కూడా నూనెలో మరుగుతున్నట్టు అనిపిస్తుంది. సగం చందమామలు, హాఫ్ మూన్ తెలుసు కదా. హాఫ్ మూన్ ఎప్పుడన్నా నూనెలో వేసి వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి, థింక్ చేయండి. ఇక్కడ ఈ సగం చందమామలు నేను ఉడికేస్తున్నాను ఇక్కడ. హౌ గ్రేట్ జీవియర్ యువరే, వెరీ గుడ్ బాయ్, నైస్. చాలాసేపు అలాగా ఆ లో ఫ్లేమ్లో పెట్టి నేను వేయిస్తున్నాను అనమాట, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. నేను ఏం కలపలేదు దాంట్లో, జస్ట్ పసుపును ఉప్పు రెండు మాత్రం వేసాను. ఇది ఫ్రై అనమాట, మరీ ఎక్కువ మసాలా దట్టించకుండా పెట్టాను. తర్వాత జీలకర్ర, ధనియాల పౌడర్, అలాగే ఎండుమిర్చి తెలుసు కదా, ఎండుమిర్చి, కొంచెం సోంపు, అలాగే కొన్ని మిరియాలు అన్నీ కలిపి ఏం చేసామంటే మసాలా పెట్టాను అనమాట. ఆ మసాలా పౌడర్ వేసాను దాంట్లో, చాలా బాగుంటుంది ఫ్లేవరు అలా వేస్తే కనుక. ఆ మసాలా పౌడర్ వేసి కొంచెం సేపు అలాగా పెనం మీద వేపుతూ 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 ఉండాలి, వేపుతూనే ఉండాలిగా. అలా వేపేసుకోవాలి. తర్వాత కాస్తంత బిర్యానీ మసాలా, అంటే ఇది మనం గ్రైండ్ చేసిందే బిర్యానీ సామాన్లు ఏవైతేనే, ఆ సామాన్లన్నీ కూడా ఏం చేశానంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. అది కొంచెం పౌడర్ వేసాను, అది కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొద్దిసేపు అయినాక మై ఫేవరెట్ కరివేపాకు, నాకు ప్రతి దాంట్లో కరివేపాకు వేయడం చాలా అలవా ఇష్టం. ఆ నూనెలో అయితే వేగినటువంటి కరివేపాకు చాలా 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 టేస్టీగా ఉంటుందమ్మా. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి అంటుకొని ఇంకా అద్భుతంగా వస్తుంది. ఆహా, చందమామలన్నీ కూడా అందంగా అవుతున్నాయి.
ఇప్పటివరకు సగం చందమామలే, ఒక్కసారి నూనెలో వేసిన తర్వాత ఫుల్ చందమామలు అయిపోయినాయి అన్నీ కూడా కదా. ఇదిలో పట్టరా అబ్బా ఎంత బాగుందో, గారిలాగా ఉంది, దహివాడ తెలుసు కదా, దహివాడ దహివాడలాగా ఉంది, చూస్తుంటే నూరు రాతుంది. అబ్బా ఇలా పెట్టారో బాబు, నాకు ఆకలి వేస్తుంది, నోట్లో లాలాజలు ఊరిపోతుందో జీవియర్. ఆహా చూడ చక్కగా ఉంది, చందమామ పెనంలోకి వచ్చినట్లేదు, పెనంలోంచి గరిటి మీదకి, గరిటిలోంచి నా నోట్లోకి వెళ్ళిపోద్ది ఈసారి. ఫుల్గా ఫ్రై అయిపోయినటువంటి వాటిని ఒక్కొక్కటి కూడా తీసుకొని బౌల్లో వేసుకుందాం. వేసాం బాబా, వేసేయాలరానమ్మా. అది అది చందమామ వచ్చామా, చందమామ రొయ్య, చందమామ రొయ్య, టైగర్ ఫ్రాన్స్ పులి రొయ్యలు ఎప్పుడు పేరు కొత్తగా ఉంది కదా, తెలుగులో అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట, కొత్తగా ఉంటాయి, చాలా బాగుంది పేరు కూడా. ఫ్రై కూడా బెదిరిపోయి ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రైలో కొంచెం నిమ్మకాయ బాగా పిండుకొని తింటే ఉంటుంది, పక్కనే కొంచెం థమ్స్అప్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఆహా ఓహో, ఒక చందమామ ఉంటేనే ఇంత అందంగా ఉంటే ఇక్కడ ఇన్ని చందమామలు ఉన్నాయి ఇంకా అంత అందంగా ఉంటుందో. కొత్త లాడిపోతున్నాయి రొయ్యలు, ఏజే గొట్టేసి అది గుమగుమలాడి వెరీ టేస్టీ అయినటువంటి పులి రొయ్యలు ఇప్పుడు సిద్ధమైపోయింది. కొంచెం మసాలా కూడా జల్లు వదిలేసాను, జల్లేసి కొంచెం మూత పెట్టేస్తే ఉంటుంది నా సాంగరంగా, వెంటనే తినకూడదు, కొంచెం వేడి తగ్గక తింటే ఇంకా 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 బాగుంటుంది. అది మన జీవియర్ రుచుల్లో కొత్త డిష్ ఏంటంటే పులి రొయ్యల వేపుడు. మరి టేస్ట్ చూసేద్దామా, నేనైతే చూసాను చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంటి దగ్గర చాలా బాగుంటుంది. ఇదమ్మా మన జీవియర్ రుచుల్లో ఈరోజు న్యూ డిష్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జీవియర్ తెలుగు.